సిద్దిపేట జిల్లా గజ్వేల్ స్థానిక నల్లవాగు హనుమాన్ దేవాలయంలో మంత్రి హరీష్రావు కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కాంక్షిస్తూ ఎంపీపీ అమరావతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, జెడ్పీటీసీ మల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్నమల్లయ్య, సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండి మధు, వైస్ చైర్మన్ జకి, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పండరి రవీంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ పరిష్కరించే నేత మంత్రి హరీష్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో గొడుగు స్వామి, రమేష్, సర్పంచులు మహిందల్, బాలచంద్రం, కనకయ్య, సత్యనారాయణ, పాండు, అశోక్, ఎంపీటీసీలు అశోక్, ఆంజనేయులు గంగాధర్, రాజరెడ్డి, కోప్షన్ అబ్దుల్, కిష్టయ్య, కొమరయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నుండి త్వరగా కోలుకొని ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటిలాగే నవ్వుతూ కలిసిపోవాలని ఈ ఆలయంలో వారి పేరు మీదుగా అర్చన చేయించడం జరిగింది. తొందరగా కోలుకోవాలని, మళ్ళీ మాకు దిశానిర్దేశం సూచించాలని మా హరీష్ అన్నను మేము 10 రోజుల నుండి మిస్ అవుతున్నాం. మా గజ్వేల్ బోసిపోయినట్టుగా ఉంది. అక్కడ అసెంబ్లీ చూస్తే కూడా బోసిపోయింది మా హరీష్ అన్న లేక. హరీష్ అన్న ఎప్పుడూ ఆదర్శంగా ఉంటారు. అట్లయ్య మేము కూడా చూపించిన దారిలో మేము కూడా నడుస్తున్నాం. తొందరగా కోలుకొని మా మధ్యలో దిగాలని, మళ్ళీ మా గజ్వేల్కి తొందరగా రావాలని కోరుకుంటాం.